హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిక్ టీవీ తెలుగు ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మునేరు బ్రిడ్జి పై ఉన్నాం మునేరు బ్రిడ్జి దగ్గరలో ఉన్నాం ఇక్కడ మునేరు వాటర్ అనేది చాలా ఉధృతిగా ప్రవహిస్తుంది ఈ వరదగా మొత్తం కూడా గ్రామాల నుంచి ఊర్ల నుంచి వచ్చినటువంటి వరద కూడా దీంతో కలుస్తూ ఉంది ఈ వరద చూసుకున్నట్టయితే చాలా పెరుగుదల కనిపిస్తుంది ఖమ్మం నగరంలో రాకపోకలు ఇబ్బందికరంగా రావడంతో వరద ప్రభావం పెరగడంతో ఈ మునేరు బ్రిడ్జిని ప్రస్తుతానికి మూసివేయడం జరిగింది అదేవిధంగా కరుణగిరిలో ఉన్నటువంటి బ్రిడ్జి మీద నుంచి మాత్రమే రాకపోకల్ని సాగిస్తున్నారు ఖమ్మం నగరంలో ఈ మూడు రోజుల నుంచి జరుగుతున్న వర్షాల కారణంగా వరద ప్రభావంగా మున్నేరు పోటెత్తుతుంది మున్నేరు ఉరకలేస్తుంది మున్నేరు వరదతో ముందుకొస్తుంది ఏ రాత్రి ఏ పగలు ఏ ఊరి మీద పడుతుంది ఎక్కడ ముంచుతుందో అర్థం కావట్లేదు ఈ మున్నేరు ప్రభావం చూసుకున్నట్లయితే చూడండి చాలా ఉధృతిగా వస్తుంది గుంపులు గుంపులుగా వరద మొత్తం కూడా సముద్ర తీరం నుంచి వస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా మున్నేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇళ్లని మొత్తానికి కూడా ఈ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు అందరినీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళకి కొన్ని ప్రదేశాలకి ఎగువ ప్రాంతాలకు తరలిస్తున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చూస్తుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క వరద ప్రభావాన్ని అర్థం చేసుకొని ఏ రాత్రి ఏ పగలు ఏమవుతుందో తెలియదు కాబట్టి మీ యొక్క విలువైన సామాన్లు మీ పిల్లలు మీ కుటుంబాలతో సహా మీరు కొద్దిగా అధికారుల సూచన మేరకు ఎగువ ప్రాంతాల్లో తలదాచుకోవాలి ఈ వర్షాకారణంగా ఈ వరదల కారణంగా రాబోయే కాలంలో ఈ రెండు మూడు రోజుల్లో ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు నది పోటెత్తుతూ ఉంది మున్నేరు మొత్తం కూడా అతలాకుతలంగా మారింది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వరద ప్రభావం గంట గంటకి నిమిష నిమిషానికి పెరుగుతూ వస్తూ ఉంది ఈ ప్రభావం మొత్తం కూడా రాబోయే 24 గంటల్లో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలైనటువంటి ఈ యొక్క రాజీవ్ గృహకల్ప కానీ నాయుడుపేట కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ముంపు గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈ యొక్క వరదలని చూసుకున్నట్టయితే దీన్ని అధికారులు ఈ విధంగా అవ్వకుండా అప్రమత్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ప్రాంతాలకు వివిధ ప్రాంతాలకే తరలిస్తూ వస్తున్నారు దాదాపు ఖమ్మం నగరంలో మునేరు బ్రిడ్జి నిర్మించి 118 సంవత్సరాలు దాటింది 118 సంవత్సరాల వయసు కలిగినటువంటి బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి ఈ మునేరు బ్రిడ్జిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాహనాల తాకిడితో అది ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా ఈరోజు దాన్ని మూసివేయడం జరిగింది వాహనాల మొత్తాన్ని కూడా కరుణగిరి వైపు ఉన్నటువంటి బ్రిడ్జి వైపు తరలించడం జరిగింది వరద ఉధృతి పెరుగుతూ వస్తుంది ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి పై ప్రాంతాల్లో పై భాగంలో ఉన్నటువంటి యొక్క వాగుల నుంచి అక్కడ ఉన్నటువంటి చెరువుల నుంచి ఈ గండ్లు పట్టడం వల్ల వరద మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మునేరులోకి రావడం జరుగుతుంది మునేరు ప్రాంతం మొత్తం కూడా అతలాకుతలంగా తయారైంది వరద ప్రభావం పెరుగుతూ వస్తుంది ఏ గంటకి ఏమవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు వాళ్ళ ప్రాణాలు చేతుల్లో పట్టుకొని నిలబడటం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వరదని కంట్రోల్ చేయడం కోసం అధికారులు ప్రజలందరినీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించడం మీ ఎగువ ప్రాంతాలకు తీసుకెళ్లడం వీళ్ళకి ఆహార వసతులు కూడా చూస్తున్నారు అయినప్పటికీ కూడా కొంతమంది ప్రజలు ఇక్కడ మొండికేస్తున్నారు మేము ఇల్లు వదిలి రాము అంటున్నారు కానీ అలా చేయడం వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది ఈ వరద ప్రభావం గంట గంటకి పెరుగుతూ ఉంది ఉదయం నుంచి ఇప్పటికే దాదాపు 12 అడుగుల వరకు కూడా వరద పెరగడం జరుగుతుంది ఈ వరద ప్రభావం చూసుకున్నట్టయితే మరో గంటలో ఏమవుతుందో అన్నటువంటి భయాందోళనకి ప్రజలు గురవుతున్నారు కాబట్టి తక్షణమే ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధికారుల యొక్క సూచనల మేరకు అధికారుల యొక్క వాళ్ళ యొక్క సజెషన్స్ మేరకు మీరు లోతట్టు ప్రాంతాల నుంచి కూడా మంచి ఎగువ ప్రాంతాలకు వెళ్ళి మీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్నారు అదేవిధంగా ఈ వరద పరిస్థితి చూసుకున్నట్టయితే రోజు రోజుకి గంట గంటకి పెరుగుతూ మనని భయానికి గురి చేస్తుంది పైభాగంలో ఉన్నటువంటి చెరువులు వాగులు అన్నీ కూడా కట్టలు తెంచుకోవడం వల్ల వరద మొత్తం కూడా ఈ మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ మున్నేరు ఈ విధంగా పోటెత్తడం అనేది జరిగింది రాబోయే కొన్ని గంటల్లో ఇంకా ఈ వరద డబుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం
వరద ప్రభావం చూసుకున్నట్లయితే ఈ విధంగా పెరుగుతూ వస్తుంది. వరద గంట గంటకే కూడా పెరగడం అనేది జరుగుతుంది. రాబోయే కాల 2-3 గంటల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి వరదకి డబుల్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా ఇప్పటికి ఉదయం నుంచి 12 అడుగుల ప్రాంతంలో పెరగడం అనేది జరిగింది. మున్నేరు వద్ద మనం ప్రభావం చూసుకున్నట్లయితే గంట గంటకే పెరుగుతూ వస్తుంది. కాబట్టి ప్రజలు మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా తమ తమ యొక్క ఇళ్లను ఖాళీ చేసి వారి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నేరు వంతెనని ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది. ఇది దాదాపుగా కూడా 118 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి పైన రాకపోకలు మొత్తం కూడా బంద్ చేశారు. వరద ఉధృతి గంట గంటకి పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే చాలా వేగంగా ఉధృతంగా వరద మొత్తం కూడా ఖమ్మం వైపు వస్తుంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఖమ్మాన్ని తాకాయి. వరద ఉధృతి పెరిగింది. ఇక్కడ మున్నేరులో ఉన్నటువంటి ఈ యొక్క మున్నేరు ఉప్పొంగటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వర్షానికి ఈ వర్ష ప్రభావం వల్ల ఇక్కడ వరద బాగా కూడా మొత్తం కూడా మున్నేరు వైపు ప్రవహించడం జరుగుతుంది. మున్నేరుకు పైభాగంలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి చెరువులు, వాగులు, కాలువలు కట్టలు తెంచుకోవడం వల్ల ఆ వరద మొత్తం కూడా ఈ విధంగా మనకి మున్నేరు వైపు రావడం అనేది జరుగుతుంది. మున్నేరు ప్రాంతం మొత్తం కూడా చాలా భయంకరంగా భయాందోళన కలిగించే విధంగా వరద ఉధృతి గంట గంటకే పెరుగుతుంది.